డాక్టర్ నవనీత కృష్ణ గారు, పేరుకు తగ్గట్టి నవనీత హృదయం, మనిషి స్పృహద్రూపి. థానా అధ్యక్షుడిగా, ఒక ప్రసిద్ధి చెందిన వైద్యుడిగా ప్రపంచానికి పరిచయం చేయనక్కర్లేని వ్యక్తిత్వం. ఆయన ఎంత సున్నితమైన మనస్కుడో, ఆయనకు నచ్చని విషయంలో అంతే నిర్మోహమాటంగా ఖండించేటువంటి యొక్క నేచర్ కూడా అయింది. మా ఇద్దరికి పరిచయం, నేను అమెరికాలో శ్రీనాథుడు నాటకం వేస్తున్నప్పుడు నన్ను అమెరికాలో చూడలేదని నన్ను గురించి విన్నారు. వెంటనే ఘంటసాలలో నా నాటకం పెట్టారు, చూశారు. ఆ రోజు నుంచి మా బంధం, ఒక నటుడు కళాపోషకుడు కళాభిమానిగానే కాకుండా వ్యక్తిగతంగా ఒక కుటుంబ సభ్యుడిలాగానే నన్ను చూశారు ఆయన. నేను డల్లాస్ వచ్చినప్పుడల్లా నేను నవరేణ కృష్ణ గారి ఇంట్లోనే ఉండేవాడిని. డాక్టర్ జయశ్రీ గారు కూడా నన్ను ఎంతో ఆదరంగా చూసేవారు. అటువంటి ఇంకొక తార్కాణం ఏమిటంటే, నేను రామాంజనేయుద్ధం నాటకాన్ని డల్లాస్లో పిల్లలకి గత 2 సంవత్సరాల క్రితం నేర్పిస్తున్నప్పుడు ఆ ప్రదర్శనకు ఇచ్చేశారు డాక్టర్ నవరేణ కృష్ణ గారు, డాక్టర్ తోటగురు ప్రసాద్ గారు. ఇద్దరు కూడా నట విరాట్ అనే టైటిల్ని ఫ్రేమ్ చేయించి తీసుకుని వచ్చి కాశ్మీరీ శాలతను సత్కరించి ఆ నట విరాట్ అనే బిరుదునిచ్చేటువంటి సంఘటన నేను మర్చిపోలేను. ఇంకా ఎన్నో ఎన్నెన్నో అనుభూతులు. ఆయన అమెరికా నుంచి నాకు ఫోన్ చేస్తే దాదాపు 1 గంట సేపు మాట్లాడేవారు. నీ దగ్గర ఒక తరగని నిధి ఉంది, అది విద్య, మీ గొంతు మీకు ఒక సంపద, మీరు ఒక పద్యం వాడితే ఎంతటి వాడైనా మిమ్మల్ని అభిమానిస్తారు అనేటువంటి యొక్క మాటలు నాకు ఎంతో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, నా మీద నాకు నమ్మకాన్ని కూడా కలిగించేవి. ఇటువంటి మహామనీషికి నేను ఇచ్చేటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నైరాజ్యం ఏమిటని నేను ఆలోచించుకున్నప్పుడు, నా శ్రీనాథుడు నాటకాన్ని VCDగా రూపొందించి ఈ నాటకాన్ని, ఈ VCDని మీరు అంకితం పుచ్చుకోవాలి సార్ అన్నాను. ఆయన అదేదో అనుకున్నారు, కానీ అది ఇండియా వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వేద మంత్రాల సాక్షిగా ఆయనకి ఆశీస్సులు అందించి ఆ VCDని అంకితం చేసి, అది తొలి VCD కృష్ణరాయవారం శ్రీనాథుడు, కృష్ణరాయవారం కోమటి జయరాం గారికి అంకితం ఇస్తే, శ్రీనాథుడు నాటకాన్ని డాక్టర్ నవనీత కృష్ణ గారికి అంకితం ఇచ్చి నాటక రంగంలో, నాటకరంగ చరిత్ర ఉన్నంతవరకు కూడా వీళ్ళిద్దరు చిరంజీవులుగా ఉండేటట్టుగా నా కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ నా అదృష్టంగా భావిస్తాను. అటువంటి మహామనీషి ఇక లేరు అనే వార్త తెలిసినప్పటి నుంచి నేను నాలోంచి ఒక పార్ట్ పోయినట్టు నా మనసు ఎంతో ఆవేదన, బాధ ఈరోజు వరకు తీరుకోలేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే మానసికంగా ఆయనకి నాకు అంత బంధం ఏర్పడింది. ఆయన ఎక్కడున్నా కీర్తి శరీరంతో ఆయన చేసినటువంటి పనుల ద్వారా కావచ్చు, థానా అధ్యక్షుడిగా అందించిన సేవలు కావచ్చు, వైద్యుడిగా అందించిన సేవలు కావచ్చు, ఇండియాలో సహాయం చేసినటువంటి అనేక సంస్థలు కావచ్చు, వీటన్నిటి యొక్క ఫలితం ఆయన యశక్కాయంతో కీర్తి శరీరంతో చిరకాలం మనసుల్లో ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని, ఆ భగవంతుడు వారికి స్వర్గలోక ప్రాప్తి కలిగించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి, ముఖ్యంగా డాక్టర్ జయశ్రీ గారికి, వారికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ గుమ్మడి గోపాలకృష్ణ.